ప్రచార ఆర్భాటంలో ఏపీ సీఎంను మించిపోతున్నారు ఆయన మంత్రులు. మీడియాలో పబ్లిసిటీ వస్తుందనుకుంటే చాలు, దేనికైనా మసిపూసి మారేడుకాయ చేసేస్తున్నారు. గుండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చేయించుకున్న మోకాలి కీలు ఆపరేషన్ ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? కోస్తా జిల్లాలో పెద్ద ఆసుపత్రిగా పేరొందిన ఆసుపత్రి గుంటూరు జనరల్ హాస్పిటల్. చికిత్స విషయంలో పేద ప్రజలకు కొండంత అండగా ఉండాల్సిన ఈ జీజీహెచ్ లో కొంతకాలంగా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. క్రింద స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం వెరసి ఆసుపత్రిలో రోగులకు రక్షణ లేకుండా పోయింది. ఎలుకల ఆకలికి పసికందు బలవడం, పందికొక్కులు రోగుల కాళ్ళు చేతులు పీక్కు తినడం, అడపాదడపా పాముల సంచారం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలకు రోగులే సాక్షులుగా మిగిలారు. ఈ క్రమంలో ఆసుపత్రి నిర్వహణ, దాని విషయంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆసుపత్రి సేవలపై ప్రజల్లో నమ్మకం కలిగించడమే లక్ష్యంగా మంత్రి హోదాలో ఉండి కూడా జీజీహెచ్ లో మోకాలి కీలు శస్త్రచికిత్స చేయించుకునేందుకు నిర్ణయించుకున్నారు. జీజీహెచ్ లో శుక్రవారం తన మోకాలి చికిత్స అని 10 రోజుల ముందే ప్రకటించి పబ్లిసిటీని ఊదరగొట్టించారు. అనుకున్న ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆపరేషన్ ప్రారంభించి 9:40 ముగించేశారు వైద్యులు. అయితే ఇక్కడే జనానికి తెలియని మాయ జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ అంటూ కార్పొరేట్ వైద్యాన్ని చేయించుకున్నారు మంత్రి గారు. ఇందుకు శస్త్రచికిత్స చేసిన వైద్యులే సజీవ సాక్ష్యం. హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ బిఎన్ ప్రసాద్, గుంటూరులో కీలనొప్పుల స్పెషలిస్ట్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మంత్రి కామినేనికి వైద్యం చేశారు. అంతటితో అయిపోలేదు ప్రభుత్వాసుపత్రిలో మంత్రి గారి ప్రైవేటు వైద్యం. ఆపరేషన్ తర్వాత చక్కని ఏసీ రూము, చుట్టూ తెరలు, మంత్రిని పరామర్శించడానికి వస్తే బయట నుంచే మాట్లాడేలా ఆధునిక టెక్నాలజీ వాడారు. పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బయట కెమెరా ముందు ఎవరైనా నిలబడి మాట్లాడితే మంత్రి లోపల నుంచి మరో కెమెరా ముందు మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. ఈ పరికరాలన్నీ బయట నుంచి మంత్రి గారి కోసం తెచ్చినవని తెలిసింది. ఇప్పుడు దీనిపైనే వివాదం రేగుతుంది. ప్రభుత్వాసుపత్రిపై భరోసా కల్పిస్తానంటూ అంతా ప్రైవేటు వైద్యం చేయించుకోవడమేంటని సామాన్యులు మండిపడుతున్నారు. ప్రజలే కాదు, జీజీహెచ్ వైద్యులు కూడా మంత్రి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఆర్థోపెడిషియన్స్ లేరన్నట్టుగా బయట నుంచి వైద్యులను తెప్పించుకొని ఆపరేషన్ చేయించుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ సేవలను మంత్రే నమ్మకపోతే జనమేం నమ్ముతారని నిలదీస్తున్నారు. మరి మంత్రి గారు వీటికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా.